సార్ థ్యాంక్ యూ సో మచ్ మార్చి 27 అనే డేట్కి మాకు చాలా చిన్న సెంటిమెంట్ ఉందండి. నా ఫస్ట్ ఫోటోషూట్ రే సినిమాకి నేను చేసింది 2010 మార్చ్ 27th అండి. అలాగే షూటింగ్ మేము స్టార్ట్ చేసింది 2012 మార్చ్ 27th, అండ్ 2015లో మా సినిమా రిలీజ్ అవుతుంది అవును మార్చ్ 27th. సో ఈ కోయిన్సిడెన్స్ అసలు నేను పెద్దగా చాలామందికి పెద్ద ఏమనిపించుకోవచ్చు కానీ, బట్ చాలా మంచి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలామంది చెప్పాను మరి సినిమా రిలీజ్ అవుతుంది మార్చ్ 27th అంటే ఎవరికో ఏం చూడలేస్తున్నాను చెప్పి అన్నారు. బట్ ఇవన్నీ దాటుకొని ఒక్క వ్యక్తి అండి, ఆయన ప్యాషన్, ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్, ఆయన స్టబర్నెస్ అన్నీ, అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వైవేష్ చౌదరి గారు, ఆయన నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఇన్నిసార్లు ఇది పోస్ట్పోన్ చేసినా ఏం చేసినా కానీ ఆయనలో మాత్రం ఎనర్జీ చేసి ఎక్కడ తగ్గలేదు. ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు ఎప్పుడు సినిమా వస్తుంది 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 అని. నేనైనా కానీ మధ్యలో నా 2వ సినిమా రిలీజ్ అయిపోయింది, నా మై కెరీర్ ఇస్ గోయింగ్, కానీ ఆయన మాత్రం 4 ఏళ్ళగా ఒకే సినిమా పట్టుకొని ఇది వస్తుంది మంచి సినిమా హిట్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పారు. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు కదా, సో నేను డెఫినెట్గా ఒకటి ప్రామిస్ చేస్తాను సార్, ఆన్ స్టేజ్ అగైన్ మీతో నేను తప్పకుండా మళ్ళీ సినిమా చేస్తాను. మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి కానీ, మీరు మామూలుగా చిన్న సినిమా చేసినా నేను చేస్తాను, పెద్ద సినిమా చేసినా నేను చేస్తాను, అదంతా మీ చేతిలో ఉంది. డెఫినెట్గా మనం మళ్ళీ ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ కోసమే కలిసి పనిచేద్దాం భయ్య, అసలు అందులో డౌటే లేదు. నువ్వు నాకు దొరికిన ఒక భయంకరమైన అప్పీల్ ఉంటూ మంచి రేంజ్కి వెళ్ళే హీరో నువ్వు, నేను నేను వదులుకోను, అలాగే నువ్వు కూడా నాలాంటి అన్కాంప్రమైజ్ అండి మేకర్ని డైరెక్టర్ని వదులుకో నమ్మకం నాకు ఉంది. మన ఇద్దరు కాంబినేషన్లో సినిమాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్. సో మీ అందరి ముందు ఆయన చెప్పారు నాకు ఇంకా సినిమా చేస్తాను, సో ఐమ్ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో రే తోటి మేము మార్చ్ 27th మేము మీ ముందుకు వస్తున్నాం, ప్లీజ్ మీ సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఆ సినిమా మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.